హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మైనర్ అప్డేట్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ వీక్ మనం లాస్ట్ అప్డేట్లో మనం ఏమనుకున్నాం అంటే మార్కెట్లో ఒక మంచి ర్యాలీ వస్తుందని అనుకున్నాము, అండ్ దానికి సంబంధించి మనం టార్గెట్స్ కూడా ఇచ్చాము బోత్ నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో కూడా. సో ఆ రెండు టార్గెట్స్ అయితే అచీవ్ అయ్యాయి. అచీవ్ అయిన తర్వాత కూడా మార్కెట్ ఇంకొంచెం దాని అంటే ఆ టార్గెట్స్ని దాటి మార్కెట్ ఇంకా పైకే వెళ్ళింది, కానీ అక్కడ ఇంకా షార్ట్ ఫాల్ అయితే మనకి ఏం రాలేదు. సో ఇది మనకి మైనర్ అప్డేట్. మైనర్ అప్డేట్ ఏంటంటే మనకి మార్కెట్ ఇంకా ఫర్దర్గా పైకి వెళ్తుందా, లేదంటే సైడ్వేస్కి వెళ్తుందా, లేదంటే డౌన్ సైడ్కి వస్తుందా అన్నది మనము ఈ వీడియోలో అయితే చార్ట్స్లో చూసుకుంటున్నాం, డిస్కస్ అయితే చేద్దాము. సో మన అనలైసిస్ కనుక మీకు నచ్చి మనం అనుకున్నట్టుగా మనకి వెళ్తున్నట్టు మీకు అనిపిస్తున్నట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, మన ఛానల్కి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మన టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో ఫస్ట్ మనము డైరెక్ట్గా ఈ నిఫ్టీ ఫిఫ్టీకి సంబంధించి అనాలిసిస్ అయితే మనం డిస్కస్ చేద్దాము. సో నిఫ్టీ ఫిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే మనం ఇది ఫోర్త్ వేవ్లో ఉందని చెప్పేసి అనుకున్నాము. సో ఫోర్త్ వేవ్ అంటే మనకి అది కరెక్ట్ వేవ్ ప్యాటర్న్. సో అందులో చూసుకుంటే మనకి ఇది లైక్ రన్నింగ్ ఫ్లాట్ అయితే మనకి ఈ లెవెల్లే మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అనుకున్నాము, 21,129. ఒకవేళ మార్కెట్కి వచ్చి కొంచెం డౌన్ సైడ్కి డిప్ కొట్టినట్టయితే 20,756 లెవెల్స్ వరకు అయితే వస్తుందని చెప్పేసి అనుకున్నాము. కానీ మనం ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇది మనకి టైం బేస్డ్ కరెక్షన్ అయితే మనకు వస్తుంది. సో టైం బేస్డ్ కరెక్షన్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే మనకి ఇది ఏ బి, దాని తర్వాత మనకి ఇప్పుడు సి వేవ్ అనేది మనకి ఫామ్ అవ్వాలి, అప్పుడే మనకి ఫోర్త్ వేవ్ అనేది మనకి ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏదైతే మనకి ర్యాలీ అన్నది వచ్చిందో ఇది ర్యాలీ ప్రకారంగా చూసుకుంటే మనకి ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయిందని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే మనకి ఈ ప్రీవియస్గా ఏదైతే హై ఉందో ఆ హైని దాటి మనకి మార్కెట్ ఇక్కడ ఒక స్వింగ్ హై అయితే మనకి ఫామ్ అయితే మనకి చేసింది. అదే డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే మనకి ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ అనేది మనం చేస్తుంది ఫ్రెండ్స్. సో దాని ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుంచి మనకి కొంచెం ఒక డిప్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ డిప్ అనేది మనం చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ 21,362 లెవెల్స్ వరకు కూడా మనకి మార్కెట్ పడే ఛాన్స్ అయితే మనకి అనిపిస్తుంది. ఒకవేళ 21,362 లెవెల్స్ కాదు, ఒకవేళ మనం దీన్ని కొంచెం రివర్స్ అయితే మనం చేసుకుందాము. సో అప్పుడు మనకి ఇంకా మనకి క్లారిటీగా మీకు తెలుస్తుంది. సో ఇక్కడ రివర్స్ ఉంది కదా, సో రివర్స్ చేసేసుకుందాము. సో రివర్స్ చేసుకుంటే మనకి ఇక్కడ 0.886 అంటే మనకి 21,241 మనకి మ్యాక్సిమం మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్కి వస్తే 21,241 లెవెల్స్ వరకు కూడా మనకి మార్కెట్ కరెక్షన్ అయితే మనకి తీసుకోవచ్చు. తీసుకొని మళ్ళీ మనకి ఇక్కడ నుంచి థర్డ్ వేవ్ అయితే మనకి స్టార్ట్ అనేది అవుతుంది. సో ఎంత ఎక్కువ డీప్ కరెక్షన్ మనకి తీసుకుంటే థర్డ్ వేవ్ అనేది మనకి అంత స్లోగా మనకి మూమెంట్ అనేది మనకి ఇస్తుంది, అండ్ ఎట్ ద సేమ్ టైం దాని టార్గెట్ కూడా మనకి షార్ట్ ఫాల్ అనేది మనకి పడుతూ వస్తుంది అన్నట్టు. సో కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే చేయండి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేసింది, అండ్ ఇక్కడ చాలా మంది దీన్ని డబుల్ టాప్ లాగా కూడా అనుకుంటారు. సో డబుల్ టాప్ ప్రకారంగా మనకి లోవర్ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే డబుల్ టాప్ని అయితే మనకి ఏం క్రియేట్ చేయట్లేదు, ఎందుకంటే మనకి ప్రీవియస్ హైక్ అయితే మనకి వెళ్ళింది. మనకి డబుల్ టాప్లో మనకి ఈ లెఫ్ట్ టాప్తో కంపేర్ చేస్తే రైట్ టాప్ మనకి కొంచెం కింది కన్నది ఉండాలి, కానీ మనకి ఇక్కడ చూస్తే లెఫ్ట్ టాప్తో కంపేర్ చేసుకుంటే మనకి రైట్ టాప్ మనకి పైకే ఉంది, కాబట్టి ఇది మనకి వర్కౌట్ కాదు. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో మనకి డబుల్ టాప్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు, అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో, ఎందుకంటే క్లోజింగ్ మనకి డౌన్ సైడ్కి వచ్చింది కాబట్టి. సో అండ్ మనం ఎలిట్ వేవ్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే ఇది ఇక్కడ మనకి ఈ ఫైనల్ వేవ్ అంటే ఫిఫ్త్ వేవ్లో మనకు ఒక కరెక్షన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సెకండ్ వేవ్. సో మనకి డిప్ అనేది మనకి ఇక్కడ 21,241 లెవెల్స్ వరకు అయితే మనకు వస్తుంది, వచ్చి దాని తర్వాత మనకి మార్కెట్ అప్ సైడ్కి అయితే మనకి వెళ్తుంది. సో ఇందులో కొంచెం మనకి డౌన్ సైడ్కి అయితే మనకు రావచ్చు. ఇది మనకి ఇంత డిప్ అన్న తీసుకోవచ్చు, లేదంటే మనకి చాలా మైనర్గా మనకి డిప్ అన్న తీసుకొని మళ్ళీ మనకి మార్కెట్ అప్ సైడ్కి అనేది వెళ్ళి ఆ ఫిఫ్త్ వేవ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి ట్రంకేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో మనకి డిప్ అనేది వచ్చింది, దాని తర్వాత మళ్ళీ మనకి కరెక్ట్ వేవ్ అనేది మనకి వెళ్తుంది. సో ఇది మనకి వై వేవ్ కాబట్టి వై వేవ్లో మనకి త్రీ వేవ్ ప్యాటర్న్ అనేది మనకి రావాలి. సో మనకి ఏబి అండ్ దాని తర్వాత మనకి సి వేవ్ అంటే మనకి మార్కెట్ డౌన్ సైడ్కి అనేది రావాలి. సో డౌన్ సైడ్కి మనం చూసుకుంటే ఫైనల్ వేవ్ మనకి ఎట్లీస్ట్ మనకి 44,071 అంటే మనకి అప్రాక్సిమేట్లీ 2,000 పాయింట్స్ అనేది మనకి కిందికి పడాలి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 21,855 నుంచి మనకి మాక్సిమం డౌన్ సైడ్కి ఎంత ఉంది, 241 అంటే హార్డ్లీ 600 పాయింట్స్ మనకి డౌన్ సైడ్కి ఇక్కడ పడితే మనకి ఇక్కడ 2,000 పాయింట్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో మనకి పడాలి ఇక్కడ. సో ఆ ఈక్వేషన్ అనేది మనకి మ్యాచ్ అనేది అవుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ మూమెంటం ప్రకారం మనకి చూసుకుంటే ఏబిసి మన హార్మోనిక్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఇంకా ఫర్దర్ అంటే ఆల్మోస్ట్ మనకి 42,787 లేదంటే మనకి అట్లీస్ట్ 43,418 లెవెల్స్ వరకు అనేది రావాలి. కానీ మనకి మధ్యలోనే సపోర్ట్ పాయింట్ అనేది ఉంది, కాబట్టి ఇక్కడ మనకి ఇది కూడా
టార్గెట్ ని షార్ట్ ఫాల్ అనేది అయ్యి మనకి మాక్సిమం 44,084 లెవెల్స్ వరకు మనకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో నిఫ్టీ మనకి ఒకవేళ అప్ సైడ్ కి వెళ్తున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ కి వెళ్లే ఛాన్స్ అయితే మనకి కనపడుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ కి వెళ్తున్నట్టయితే మనకి మోస్ట్ ప్రాబబ్లీ డయాగ్నల్ ప్యాటర్న్, అంటే ఎండింగ్ డయాగ్నల్, అంటే ఎండింగ్ డయాగ్నల్ ప్యాటర్న్ మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అది ఎండింగ్ డయాగ్నల్ అంటే మనకి రైజింగ్ ఫాలింగ్ వెజ్ చార్ట్ ప్యాటర్న్ అనేది కావచ్చు, లేదంటే మనకి ఎక్స్పాండింగ్ డయాగ్నల్ కూడా మనకి కావచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒక ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అనేది అవుతుంది. సో ఇలాంటి ప్యాటర్న్స్ మనకి ఫామ్ అవుతున్నప్పుడు ఏంటంటే మార్కెట్ డౌన్ సైడ్కి వస్తున్నట్టే ఉంటుంది, కానీ పడి మళ్ళీ మనకి కంప్లీట్గా రికవర్ అవుతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ రికవర్ అనేది అవుతుంది, దాని తర్వాత మళ్ళీ ఫైనల్గా డౌన్ సైడ్కి అనేది వచ్చి మనకి బ్రేక్అవుట్ అనేది ఇచ్చి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి అయితే మనకి వెళ్తుంది అన్నట్టు ఫ్రెండ్స్. సో అదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంటే రికవర్ ఇన్ ద సెన్స్ కంప్లీట్గా రికవర్ కాదు, మనకి ఆల్మోస్ట్ 61.8%, అంటే 2/3 అనేది మనకి ప్రీవియస్ స్వింగ్తో మనకి రికవర్ అనేది మనకి అవుతుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ నిఫ్టీలో కంప్లీట్గా మనకి లైక్ టైం బేస్ కరెక్షన్ అయితే మనకు అవుతుంది, కానీ వన్స్ మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ కనుక మనకి, అంటే ఈ సపోర్ట్ లైన్ కనుక మనకి బ్రేక్అవుట్ ఇస్తే బ్యాంక్ నిఫ్టీలో మనకి హ్యూజ్ ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు పేటిఎంలో ఈ క్రైస్ లైక్ ఆర్బీఐ బ్యాన్ ఇవంతా నడుస్తుంది కదా, సో అది కంప్లీట్గా మనకి ఫైనాన్షియల్ దాని కిందకే వస్తుంది. సో ఖచ్చితంగా ఒక ఫైనాన్షియల్ స్టాక్ మనకి హిట్ అయినా అది కొంచెం దాని ఇంపాక్ట్ అనేది వేరే వాటిపైన కూడా మనకి పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కొంచెం డ్రాగ్ చేసే ఛాన్స్ కూడా మనకు కనిపిస్తుంది. సో అది పడచ్చు పడకపోవచ్చు, కానీ మెల్లిమెల్లిగా ఒక్కొక్క దానిపైన దాని ఇంపాక్ట్ అనేది చూపిస్తే ఖచ్చితంగా మిగతా బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. కానీ లైక్ మన యుఎస్ స్టాక్స్ వాటిని కొంచెం దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకి మండే సెషన్ కొంచెం డల్ సెషన్ అని ఉండొచ్చు, లేదంటే కొంచెం మార్కెట్ అప్ సైడ్కి అంటే కొంచెం వోల్టైల్ ఉండి కొంచెం అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే బోత్ నిఫ్టీ అస్ వెల్ అస్ బ్యాంక్ నిఫ్టీలో మనకి ప్రజెంట్గా మనకి మార్కెట్ డౌన్ సైడ్కే చూపిస్తుంది. సో కొంచెం కేర్ఫుల్గా చూసుకొని మినిమల్ పొజిషన్ సైజింగ్స్తోని ఇందులో షార్ట్ పొజిషన్స్కి అయితే బిల్డప్ చేసుకోండి, అండ్ స్టాప్ లాస్ చాలా స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. సో నేనైతే స్టాప్ లాస్ ఈ లెవెల్ పైన 46,892, సో 46,892 అంటే ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ అయితే స్టాప్ అంటే 900 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది. సో 900 పాయింట్స్ స్టాప్ లాస్కి మనకి 2,000 పాయింట్స్ మనకి టార్గెట్ ఉంది, అంటే మనకి ఆల్మోస్ట్ 1:2.1 లేదంటే 2.2 అన్నది మనకి రిస్క్ టు రివార్డ్ రేషియో అయితే మనకు ఉంటుంది. కానీ మనం స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ వస్తాం కాబట్టి మనకి ఆ స్టాప్ లాస్ అనేది మనకి రిస్క్ అనేది మనకు తగ్గుతూ వస్తుంది అన్నట్టు. సో ఇది నేను పర్సనల్ ట్రేడింగ్కి చెప్తున్నాను, మీ ఇంట్రాడే కోసం చూసినట్టయితే మరి ఇంకా లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి షార్ట్ పొజిషన్ మీకు ఆపర్చునిటీ దొరికినప్పుడల్లా షార్ట్ పొజిషన్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్ కనుక డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే అక్కడ ప్రైస్ యాక్షన్ కొంచెం సెటిల్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేసి షార్ట్ పొజిషన్ అంటే లైక్ సెల్లింగ్ సైడ్ మీకు ఏదైనా ఆపర్చునిటీ దొరికితే అక్కడ మీరు సెల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మనకి ఈ క్లియర్ కట్గా ఈ ఏదైతే రేంజ్ బౌండ్ మార్కెట్ కానీ సైడ్ వేస్ మార్కెట్ కానీ ఈ కరెక్షన్ ఏదైతే మూడు ఉందో మార్కెట్లో ఇదంతా పోయేంతవరకు కొంచెం పొజిషన్ సైజ్ని చూసుకోండి. హెవీగా పొజిషన్స్ తీసుకోకండి, ఎందుకంటే హెవీగా పొజిషన్స్ తీసుకుంటే బయ్యర్స్కి చాలా మటుకు లాస్ అనేది వస్తుంది ఒకవేళ మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళకపోతే. సో మినిమల్ పొజిషన్స్తో మీరు ఎంట్రీస్ తీసుకొని మంచి ప్రాఫిట్స్తో బయటికి రండి. మార్కెట్ మనకి ఎప్పటికప్పుడు ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటుంది, దానికోసం మనం వెయిట్ అండ్ వాచ్ అయితే మనం చేయాలి. సో ఫ్రెండ్స్ ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అప్డేట్. సో రెండు కూడా మనకి డౌన్ సైడ్కే మనకి లైక్ ప్రజెంట్గా అయితే మనకి చూపిస్తున్నాయి. సో దానికోసం కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే చేయండి, అండ్ మంచిగా పొజిషన్స్ తీసుకొని మంచిగా ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియోని అంటే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుస్తాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.